ఎన్నో ఏళ్లుగా అబ్బాపూర్లో గొర్రెలు మేపుకుంటున్న కుర్మకులస్థల భూమి సమస్యకు మంత్రి ఈశ్వర్ దారి చూపించారు. గొర్రెలు మేస్తున్న భూమి తమకే ఇప్పించాలని 127 మంది గుల్ల కుర్మ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే మంత్రి ఈశ్వర్ చొరవ తీసుకొని 127 మందిని గుర్తించి వారందరికీ సోమవారం 57 ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు అందించారు. గొల్ల కురుమల కష్టాలను తీర్చడానికి భూమి పట్టాలు ఇప్పించిన మంత్రి ఈశ్వర్కు జెడ్పీటీసీ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీ వెంకటేశం ఇంకా తదితరులు పాల్గొన్నారు. జూలపల్లి మండలం అబ్బాపూర్లో గొర్రెల కాపర్లు మేపుకుంటున్న 57 ఎకరాల భూమి సమస్యకు తెరపడింది. 50 ఏళ్ల నుండి గొర్రెల కాపర్లు ఆ 57 ఎకరాల భూమిని తమకు ఇప్పించాలని కుర్మలు కోరుతున్నారు. దీనిపై మంత్రి ఈశ్వర్ చొరవ తీసుకొని అదే గ్రామానికి చెందిన 127 కుటుంబాలకు సోమవారం మంత్రి పట్టా సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు అందించారు. అబ్బాపూర్లో కుర్మల కంచె భూమి సమస్యను తీర్చి ఆ భూమిని కుర్మలకు ఇప్పించిన మంత్రి కుప్పలేశ్వర్కు జూలపల్లి జడ్పీటీసీ బుద్దుల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. అబ్బాపూర్లో సోమవారం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ దండ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు తమ్మడవేణి మల్లేశం శ్రీనివాస్, సర్పంచ్లు మెచ్చినేని సంతోష్రావు, మహంకాళి తిరుపతి, బంటు ఎల్లయ్య, సొల్లు పద్మశ్యామ్ రాజయ్య, మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక సింగిల్ విండో వైస్ చైర్మన్ పసునూటి శ్రీనివాస్, ఖచ్చు వీరయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లాల కనకరాజు, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు నిట్టు కుమరయ్య, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తల మీద అయితే ఉందో వాళ్ళకు దాని మీద హక్కులు లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ మరి వాళ్ళకు ఏ రకమైనటువంటి దాని మీద ప్రయోజనం జరగలేదు. గత సంవత్సరం మాకు ఈ విధమైనటువంటి సమస్య ఉందని చెప్పిన మీదట మరి అధికారులతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా దాదాపు 57 ఎకరాల భూమిని 127 మంది లబ్ధిదారులకి అలా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్ళకు ఆ భూమికి హక్కుదారులు అవుతారు. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని హక్కులు కూడా వాళ్ళకు వర్తిస్తాయి ఇప్పటి నుంచి. ఇది ఒక మంచి కార్యక్రమం. వాళ్ళకు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో రెండో విడత గొర్రెలకు సంబంధించి వాళ్ళ సొసైటీలో చిన్న వివాదం ఉండడం వల్ల వాటికి రాలేదని చెప్పి తప్పకుండా వాటిని కూడా ఇలా వచ్చేటువంటి రెండో విడతలో వాళ్ళందరికీ కూడా గొర్రెలు ఇప్పించడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పారు, వాటన్నిటి కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. దాదాపు 40-50 ఏళ్ల క్రితము ఇప్పుడు మీకు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు ఈ పెద్ద మనుషులకు గొర్రెలు మేపుకోవడానికి ఈ భూమిని అలాట్ చేయడం జరిగింది. దానికి దాని మీద హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈశ్వరన్న గారు వారికి పట్టాలు చేయించి ఇవాళ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మా అబ్బాపూర్ కుర్మ సంఘం పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకంటే భూమి విషయంలో ఎక్కడ చూసినా పంచాయతీలు నడుస్తున్నాయి, రోజు చూస్తూనే ఉన్నాం. భూమి అంటేనే ఏదో ఒక ఇష్యూతో ఉంటుంది. అటువంటిది మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా దాన్ని క్లియర్ చేసి ఎవరు పెట్ట వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈశ్వరన్న గారు అంటేనే అభివృద్ధి, ప్రజల సంక్షేమం చూసుకునే వ్యక్తి. మన ఆపద కాలంలో ఎప్పుడైనా కానీ వారికి ఏ టైంలో ఫోన్ చేసినా కానీ స్పందించి మన హాస్పిటల్స్ కావచ్చు, ఎల్ఓసీలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అనేక విధాల ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కూడా మనకు మున్నూరు కాపు సంఘం బిల్డింగ్ కావచ్చు, పద్మశాలి సంఘం బిల్డింగ్ ఇచ్చారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు, అనేక సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో కూడా చాలా అభివృద్ధి మన అబ్బాపూర్ గ్రామంలో జరిగింది. ఒక రైతు వేదిక కూడా నిర్మించుకున్నాము. ఇలాగే ముందు కూడా అన్నగారి సహకారం ఇలానే ఉంటుందని ఆశిస్తూ 6 సార్లు మనం గెలిపించుకున్నాము. రాబోయే ఎన్నికలలో కూడా ముందు 7వ సారి కూడా గెలిపించుకుని అత్యధిక మెజారిటీ మన ఊరు నుంచి ఇవ్వాలి. ముఖ్యంగా కుర్మ సంఘం నుంచి కూడా మా సోదరులు అన్న వెంట ఉండి, టీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.